హై డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, హైదరాబాద్ డాట్ తెలంగాణ జిఓవి డాట్ ఇన్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు హోమ్ పేజీలో వెళ్ళంగానే మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అనిపిస్తుంది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సర్. హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు పడ్డాయి, రిక్రూట్మెంట్ జరుగుతుందని క్లియర్గా రాసి ఉంటుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటింగ్ ఫర్ ద 75 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీరు క్లియర్గా మీకు పెద్దగా చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. 75 వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ 75 వేకెన్సీలకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, క్లియర్గా చూడండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్న ఆ ప్రొఫార్మా ఏందనేది, ఇది గైడ్ లైన్స్ అండి. ఈ స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఇది. ఇది కాకుండా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ కూడా ఉంది. ఇగో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ రెండు కూడా ఇప్పుడు నేను కింద యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. దీంతోపాటు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 75 స్టాఫ్ నర్స్ వేకెన్సీలు పడ్డాయి, ఈ కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో ఈ వేకెన్సీలని ఫిలప్ చేస్తున్నామని చెప్పేసి, ఇక్కడ 1 ఇయర్ కాంట్రాక్ట్కి రైట్ ఫిలప్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో మీరు క్లియర్గా ఇది చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ రేపు పొద్దున్న అంటే 24/2/2024 నుంచి 24/25/26 ఈవినింగ్ 5 PM వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఈ లింక్ని నేను క్లిక్ చేస్తాను. సో ఈ లింక్ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఈ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఈ అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ని మళ్ళీ 27th నుంచి 29th ఈవినింగ్ వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని, రైట్? అంటే దానికి అవసరమైన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే 27th నుంచి 29th డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ని మర్చిపోకుండా ఎక్కడ సబ్మిట్ చేయాలి, దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ దానికి అటాచ్ చేయాలి. ప్రతి సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన మీ సర్టిఫికేట్స్ ఏంటేంటి అనేది ఇక్కడ చెప్తాను మీకు నేను. సర్టిఫికేట్స్ ఇగో 27th నుంచి 29th లోపు మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటేంటి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను, రైట్? ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి, ఆ తర్వాత మీకు కావాల్సిన స్పెషల్ రిజర్వేషన్ పిహెచ్ కోటా అంటే పిహెచ్ కోటా, 1-7 వరకు మీ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్, అది ప్రైవేట్లో చదివినా పర్వాలేదు. బోనోఫైడ్ లేకపోయినట్టయితే ఎంఆర్ఓ దగ్గర నుంచి లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, దాంతోపాటు మీ మార్క్స్ మేమోస్, ఇయర్ వైజ్ మార్క్స్ మేమోస్, ఆ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, గుర్తుపెట్టుకోండి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ సర్టిఫికేట్, దాంతోపాటు మన టీఎస్ఎన్ఎంసికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, అండ్ దాంతోపాటు ఒక ఫోటో, ఒక సెట్ ఆఫ్ ది ఫోటోని తీసుకెళ్ళి, రైట్? ఈ డేట్ల ఏ డేట్ల 27th నుంచి 29th లోపు ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ పారాడైజ్ జంక్షన్ దగ్గర హరిహర కళాభవన్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ పారాడైజ్ జంక్షన్, అక్కడే యశోద హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ జంక్షన్ మీదనే మనకి జిహెచ్ఎంసి ఆఫీస్ పెద్దది ఉంటుంది. ఆ జిహెచ్ఎంసి ఆఫీస్ బిల్డింగ్లో హరిహర కళాభవన్కి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో పైన 4th ఫ్లోర్కి వెళ్ళి ఇది సబ్మిట్ చేయాలి. ఈ వేకెన్సీలు మొత్తము 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 75 వేకెన్సీస్ మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఇక్కడ. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక గూగుల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ గూగుల్ అప్లికేషన్ ఫామ్లో మీ ఎస్ఎస్సి ప్రకారం మీ పేరు, ఎస్ఎస్సిలో ఉన్నట్టు మీ ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి, మీ జెండర్ ఏందనేది ఇక్కడ రాసి, ఎస్ఎస్సిలో ఉండే డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ సోషల్ కేటగిరీ కిందకి వస్తారనేది ఇక్కడ రాసి, దాని తర్వాత ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అని చెప్పేసి రాసి, దాని తర్వాత ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఆర్తోనా లేదంటే విజనా, లేట ఇలా మీరు ఏ హ్యాండిక్యాప్డ్ అనేది హియరింగా ఆర్తోనా విజనా అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని రాయండి. ఉమెన్ అయితే క్లియర్గా ఉమెన్ అనేసి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్షన్ చేసినట్టయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మీరు కనుక నెక్స్ట్ నొక్కినట్టయితే ఇక్కడ నేను ఇవన్నీ ఫిల్ చేస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్కి, రైట్? ఎగ్జాంపుల్కి ఫిల్ చేస్తున్నాయి ఇక్కడ నేను. సో మీకు తెలియడం కోసం అనేసి ఎగ్జాంపుల్కి ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ
ఇక్కడ కనుక క్లియర్గా చూస్తే డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఎక్స్వైజెడ్, నేను కొన్ని తెలిసిన డేట్ ఆఫ్ బర్త్లని ఏదో ఎక్స్వైజెడ్ ఫిల్ చేస్తున్నాను నేను. సో ఇది నెక్స్ట్ మీకు ఐడియా కోసం ఫిల్ చేస్తున్నాను నేను, ఐడియా కోసం ఫిల్ చేస్తున్నాను. ఎక్స్వైజెడ్ రైట్, ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, మెయిల్ అని పెడుతున్నాను నేను ఇక్కడ. అండ్ నేమ్ ఎక్స్వైజెడ్ రాస్తున్నా, ఇక్కడ ఫాదర్ నేమ్ ఎక్స్వైజెడ్ రాస్తున్నా. అండ్ ఎస్ఎస్సి, మీరు ఎస్ఎస్సిలో ఏమైతే ఉందో అది, ఇవి మ్యాండేటరీ. ఇక్కడ స్టార్ కనిపిస్తున్నాయి మ్యాండేటరీ, వీటిని నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్లో మీకు క్వాలిఫికేషన్ అడుగుతాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లాస్ 1 ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ స్టడీడ్, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ రాయండి. డిస్ట్రిక్ట్ నేమ్ హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్. క్లాస్ 2 హైదరాబాద్ అయితే హైదరాబాద్ రైట్. క్లాస్ 3 హైదరాబాద్ అయితే హైదరాబాద్ రైట్. మీరు ఎక్కడ చదివారో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే రాయండి. ఇక్కడ క్లియర్గా ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఎక్కడైతే చదివారో ఆ చదివిన డిస్ట్రిక్ట్ నేమ్స్ రాయండి క్లియర్గా రైట్. సో ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ నేమ్స్ రాసి అదర్ స్టేటస్ అయితే అదర్ స్టేట్ అని పెట్టినట్టయితే మీరు అదర్ స్టేట్ అని పెట్టినట్టయితే రెసిడెన్సీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అన్నింటినీ రాయండి. మీరు జిఎన్ఎంఆ, బిఎస్సీ నర్సింగా, ఎంఎస్సీ నర్సింగా అని రాయండి. రాసిన తర్వాత ఒకవేళ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది రాయండి ఇక్కడ. అండ్ నేమ్ ఆఫ్ కాలేజ్, మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజ్ డీటెయిల్స్ రాయండి. మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి పర్ మ్యాక్సిమం మార్క్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 900 మార్క్స్ వచ్చాయి పర్ 1000 మార్క్స్కి, ఇలా అది మెన్షన్ చేయండి. ఆ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అప్టైనింగ్ జిఎన్ఎం రైట్, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఏమో ఇక్కడ రాయండి. మ్యాక్సిమం మార్క్స్ 1000. ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయి, ఒక 9, 10 వచ్చినాయి, ఇక్కడ రాయండి. రాసి దీన్ని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ రైట్, మీరు టీఎస్ఎన్ఎంసీఆ లేదంటే ఏపీనా ఎక్కడ అనేది రాయండి. ఇక్కడ ఏంటంటే నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే అది 5 డిజిట్స్ ఉంటుంది, 1, 2, 3, 4 రైట్, 5 డిజిట్స్ ఉంటుంది, అది రాయండి. అండ్ అప్పుడు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో అక్కడ క్లియర్గా రాయండి. డేట్ ఆఫ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ రైట్, డేట్ ఆఫ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పైన ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్ టీఎస్ఎన్ఎంసీ అని రాయండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఎప్పటిదాకా ఉంది రైట్, రెన్యువల్ ఉంటే రెన్యువల్ వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉందో అది రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది, ఆ తర్వాత అడ్రస్ని కరెక్ట్గా రాయమంటుంది, పిన్ కోడ్ కూడా రాయమంటుంది. ఇదే లాస్ట్. దీన్ని కనుక మీరు సబ్మిట్ చేసినట్టయితే, ఇలా ఈ డీటెయిల్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన అప్లికేషన్ ఫామ్ని మీరు 26th లోపు ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు, కానీ 27th మళ్ళీ మీరు ఈ వెబ్సైట్కి, ఏ వెబ్సైట్కి, ఇగో ఇదే వెబ్సైట్కి మీరు 27th నాడు వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకోమని ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఇక్కడ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చెప్పిన అడ్రస్కి, ఎక్కడ మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్లో సికింద్రాబాద్లో రైట్ పారాడైజ్ జంక్షన్ ఉంటుంది రైట్. పారాడైజ్ జంక్షన్ అంటే ఎక్కడ, పారాడైజ్ జంక్షన్ సికింద్రాబాద్లో ఎక్కడ అంటే పారాడైజ్ జంక్షన్ కాదు, సికింద్రాబాద్లో కనుక క్లియర్గా మనం చేసినప్పుడు ఎస్పెషల్లీ యశోద హాస్పిటల్ దగ్గర జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది. యశోద హాస్పిటల్కి ఎదురుగా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది. సో ఈ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్లో మీరు గూగుల్లోకి వెళ్ళి డిఎంఎండ్హెచ్ఓ హైదరాబాద్ అని కొట్టినా కానీ మీకు గూగుల్ అడ్రస్ చూపిస్తుంది. డిఎంఎండ్హెచ్ఓ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రైట్. ఇది ఈ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో లేదంటే కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి, నీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రైట్. అందరికీ స్ప్రెడ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ.